ఇంటిలోని పారిజాత మొక్క దాని యొక్క అదృష్ట ఫలితాలండి. నేను మీ అన్నపూర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణ క్రియేటివ్ హోమ్. ఇదిగోనండి, ఈ మొక్క తెచ్చి నేను 6 మంత్స్ అవుతుందండి. అంటే చాలా చిన్న మొక్కే, కాకపోతే మనం 100 రూపీస్ టబ్లో వేసామన్నమాట. దానికి కావాల్సిన పోషకాలు దానికి ఇస్తూ ఉంటే చక్కగా ఎదిగిపోతుందండి ఏ మొక్క అయినా కూడా. ఇదిగోనండి, ఈ మొక్కకి పువ్వులు పూసిన దగ్గర నుంచి కూడా కింద రాలితేనే మనం ఏరి భగవంతుడికి పెట్టాలటండి. అసలు చెట్టుకి తెంపకూడదట. తర్వాత అది పడిపోతున్నాయి కింద అని కింద మనం చాప కానీ లేదంటే ఏదైనా క్లాత్ కానీ అలా పేపర్ కానీ ఏమీ వేయకూడదట. ఆ పువ్వులు భూమిని తాకిన తర్వాతే మనం భగవంతునికి పెట్టాలటండి. అందుకని అదిగో ఆకుల మీద రాలేని నేను తీసినాను అన్నమాట. తర్వాత ఈ చెట్టు దేవతా వృక్షం అని కూడా అంటారు కదండి, ఎందుకంటే నారదుల వాళ్ళు శ్రీకృష్ణునికి మీకు నచ్చిన భార్యకి ఈ పారిజాతం చెట్టుని ఇవ్వండి అంటే శ్రీకృష్ణుల వారు ఏం చేశారంటే పక్కనే ఉన్న రుక్మిణీదేవికి ఇచ్చారు. ఆ కథ అందరికీ తెలిసిందే కదండి. సత్యభామ చాలా కోప్పడి మొత్తానికి ఏవేవో యుద్ధాలు చేసి మరీ మళ్ళీ ఈ చెట్టుని తన ఇంటి ముందు నాటుకుందనమాట. తర్వాత ఈ ఆకులు కూడా మనకి ఆరోగ్యపరంగా చాలా పనిచేస్తాయటండి. ఆయుర్వేద పరంగా కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న మన మొక్క అన్నమాట. ఆ ఆకులు మనం నీళ్ళల్లో మరగబెట్టి 2 ఆకులు 1 స్పూను తేనె వేసి తాగితే మనకి మోకాళ్ళ నొప్పులు, తర్వాత మనలు అంటారు కదండి, అవన్నీ కూడా తగ్గిపోతాయన్నమాట. ఈ ఆకు అంత వైవిధ్యం ఉందన్నమాట. తర్వాత ఈ మొక్కని మన మోడీ గారు అయోధ్యలో గుడి కట్టే ముందు ఈ మొక్కను నాటారండి. చూసారా ఎంత దేవతా వృక్షం కాబట్టే కదా ఆయన నాటారు. అదండి, ఆ పువ్వులు కూడా నైట్ విరబూస్తాయండి మంచి సువాసనతో. పగలు రాలి పడిపోతాయి అన్నమాట కింద. అవి ఎలా అయితే రాలుతాయో మనకి అదృష్టం అని ఎందుకన్నానంటే మన డబ్బులు కూడా అలాగే. చూసారా కనకదార స్తోత్రంలో చక్కగా నిమ్మకాయల సైజు అంతా బంగారం రాలింది అంటారు కదా, అలా ఈ పువ్వులు రాలినంతసేపు కూడా మనకి డబ్బులకి లోటు ఉండదంటండి. అంత చక్కని వృక్షం అన్నమాట. ప్రతి ఇంట్లో కూడా మొక్క, వృక్షం కూడా కాదు, చక్కగా పెంచుకోండి. గోళల్లో చక్కగా మనం మిద్దె తోటల్లో పెంచుకోవచ్చు. చిన్న బాల్కనీ ఉన్నా కూడా గోళంలో నాటుకుంటే చాలా మంచిదండి. ఇంటి ముందు ఉంటే దేవతా వృక్షం అని అంటారు కదా, మన దేవుళ్ళు మన ఇంటి ముందే ఉన్నట్లన్నమాట ఈ వృక్షాలు. అదే ఈ మొక్కలు పెట్టుకుంటే తర్వాత ఇంటి ముందు కూడా చాలా మంచిదండి. కింద ఇంట్లో ఉన్నవాళ్ళు చక్కగా మన ఆవరణలో పెంచుకుంటే చాలా మంచిది. ఆ మొక్క పక్క నుంచి వెళ్తుంటే ఎంత మంచి సువాసన వేస్తాయండి ఈ పువ్వులు. ఇదిగోనండి, ఇలా చక్కగా తీసుకొని మన కృష్ణయ్యకే చక్కగా పెడితే. అగో ఆ మొక్క మొదట్లో కూడా కృష్ణుడి బొమ్మనే పెట్టానండి నేను. అంత అంటే మనకి తెలియకుండానే అలా పెట్టాలనిపిస్తుందో ఏమో, మరి ఆయనకి సంబంధించిన చెట్టు కాబట్టి అనుకుంటా. చూసారా అండి ఎంత చక్కగా పూసే చెట్టు అంతా పువ్వులతో, ఎంత మంచి సువాసనతో చక్కగా. దీనికైతే మనకి మట్టి మిశ్రమం అయితే మామూలుగా ప్రతి మొక్కకి వేసినట్లేనండి, 30% మట్టి, 30% కోకోపీట్, 30% వెర్మి కంపోస్ట్ వేసి కొంచెం బోన్వీలు కొంచెం వేపిండి వేసి కలిపానండి. అదే ఇంక నేను దీనికి ఇంకేమీ ఇవ్వలేదు. చూసారా ఎంత తలసరగా ఉందో మొక్క మొదలు, అంత చక్కగా పెరుగుతుంది. నేను ఇంకా ప్రూనింగ్ చేస్తానండి, బాగా హైట్ వచ్చేస్తుందని. ఈ మొక్క అంత మంచిదండి, ప్రతి వాళ్ళు కూడా పెంచుకుంటారని నేను ప్రత్యేకించి ఈ వీడియోస్ చేస్తున్నానన్నమాట. చిన్న మొక్క తెచ్చుకుంటే చాలండి ఎంత పెద్దదో. ఇది స్టెమ్ కట్టింగ్ ద్వారా కూడా చక్కగా పెరుగుతుందండి. ఈ వర్షాకాలం చక్కగా చిన్న మొక్క తీసి మనం పెట్టుకుంటే చక్కగా వేర్లు వస్తాయన్నమాట. స్టెమ్ కట్టింగ్ తర్వాత వేర్ల ద్వారా విత్తనాల ద్వారా కూడా మనకి పెరుగుతుందండి ఈ మొక్క. తర్వాత ఈ పువ్వులు ఎవరైనా ఏరి తెచ్చి మనకి ఇచ్చినా మనం భగవంతుడికి పెట్టినా మనకి పుణ్యం రాదండి, వాళ్ళకి వస్తుంది. అందుకనే మనమే వెళ్ళి ఏరి తెచ్చుకొని పెట్టాలండి. మా ఇంటి దగ్గరలో పైడిమాంబ గుడి ఉందండి, అదే చూస్తున్నారు కదా మీకు అమ్మవారు విగ్రహం చూపిస్తున్నారు అన్నమాట. ఎంత మంచి గాలి
ఆ పువ్వుల వాసనతో చాలా చక్కగా ఉంటుందండి వాసన. మనం మిద్దె తోటలోకి వెళ్తే ఇలాంటి మంచి మంచి వాసన గల పువ్వులు ఉంటే మంచి సువాసన, అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అన్నమాట. పువ్వుని అంత చక్కగా ఉంటుందండి, ఆరెంజ్ కలర్ కాడతో ముందు చక్కగా వైట్ కలర్ పువ్వుతో ఒక్కొక్కటి 6 రెక్కలు, ఒక్కొక్కటి 5 రెక్కలతో ఎంతో చక్కగా పూస్తాయండి. తర్వాత ఈ ఆకులు నిఫా వైరస్కి కూడా చాలా బాగా వాడతారని గూగుల్లో సెర్చింగ్లో చూశానండి. చాలా చాలా జ్వరాలకి కూడా బాగా పనిచేస్తుందంట ఈ ఆకు, అంత ప్రత్యేకత కలిగిన ఈ మొక్క అండి. సరే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. థ్యాంక్ యూ.